वर्ग समीकरणालु अभ्यास 5.2 इंदुलो मोदटि बिट्लो कारणांक पद्धतिन क्रिंद वर्ग समीकरणाल मूलालनु कनुगोनुमु अन्नाडु. सो फस्ट लेक्क x स्क्वायर माइनस 3x माइनस 10 ईक्वल्स टू 0. रेंडोदि 2x स्क्वायर प्लस x माइनस 6 ईक्वल्स टू 0. सो मनं वीटिनि ए विधंगा चेयालि? मनं कारणांक पद्धतिनि उपयोगिंचि वाटि योक्क वर्ग समीकरणाल योक्क मूलालनु मनं कनुक्कोवालि. सो మూలాలు కనుక్కోవాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ అంటే ఈ స్థిర పదం ఏదైతే ఉందో ఈ స్థిర పదాన్ని x స్క్వేర్ యొక్క గుణకంతో గుణించుకోవాలి. ఇక్కడ రఫ్ చేద్దాం. మనము ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఈ స్థిర పదాన్ని x స్క్వేర్ యొక్క గుణకంతో గుణిస్తే 11 10 వచ్చింది కదా, అది రాద్దాం. 10 యొక్క కారణకాలు కూడా మనం రాసుకోవాలి. 11 10. సో ఇంకొకటి ఏమొస్తుంది మనకు? 2 5 10. ఇంకేమైనా పోతాయా? ఇంకేం పో. రైట్, ఇంతవరకు పక్కన పెట్టుకుందాం. ఆ విధంగా రాసుకున్న తర్వాత మధ్య పదాన్ని మనం ఏం చేయాలి? విడగొట్టుకోవాలి రెండు పదాలుగా. ఏ విధంగా విడగొట్టుకోవాలంటే వీటిని ఉపయోగించి మనం రాసుకోవచ్చు. ఏ విధంగా? 10కి 1 కలపండి, ఒకసారి కలపండి, ఒకసారి తీసేయండి. ఒకసారి కలిపినా లేదా తీసేసినా ఏదైనా ఒక సందర్భంలో మనకు 3 రావాలి, అప్పుడు దాన్ని మనం తీసుకోవచ్చు. 10కి 1 కలిపితే 11, ఇక్కడ లేదు అది తీసుకోవద్దు. 10ల నుంచి 1 తీసేయండి, 9, అది కూడా తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి. 2కి 5 కలపండి, 7, ఇక్కడ లేదు కాబట్టి వద్దు. సో 5టి నుంచి 2 తీసేయండి, 3 ఇక్కడ వచ్చింది, రైట్, అప్పుడు అది తీసుకోవాలి. తీసేయాలన్నమాట, తీసేస్తే 3 వస్తుంది కాబట్టి అది తీసుకోవచ్చు. సో తీసేసేది కూడా మనం జాగ్రత్తగా తీసేయాలి. చూడండి, ఇక్కడ 2x మైనస్ 5x ఇది ఒకటి ఉంది, ఇంకొకటి 5x మైనస్ 2x. ఈ విధంగా రెండిట్లో ఏది చేయాలి మనం? ఇప్పుడు 5టి నుంచి 2 పోతే 3, 5టి నుంచి 2 పోతే 3, కానీ ఈ 3 ఎటువంటి 3? మైనస్ 3x ఇది, ఇదేమో ప్లస్ 3x. మనకున్నది ఇక్కడ ఏంది? మైనస్ 3x. ఎప్పుడైతే మైనస్ వచ్చిందో తీసుకున్నటువంటి పెద్ద అంకెకు మైనస్ ఉండాలి, ఓకేనా? రైట్, కాబట్టి మైనస్ 5టి నుంచి ప్లస్ 2 పోతే మైనస్ 3x తీసుకోవాల్సింది ఇదన్నమాట, 2x మైనస్ 5x. అది రాద్దాం. ఏం లేదు, జస్ట్ మనం దీన్ని మాత్రమే మార్చాలి, మిగతాది యాజ్ ఇస్గా రాయాలి. దీన్ని మాత్రమే మనం ఏ విధంగా రాసుకోవాలి? ఈ విధంగా రాసుకోవాలన్నమాట. సో 2x మైనస్ 5x విడగొట్టుకున్నాము మధ్య పదాన్ని, ఆ తర్వాత మైనస్ 10. ఇది రాసుకున్న తర్వాత ఇంకేం చేయాలి మనము? ఈ విడగొట్టినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గుర్తులు గుణించుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ మరి ఉందా ఇక్కడ చూసుకోవాలి. మైనస్ ఉంది, తర్వాత లెక్క చేయొచ్చు. ఒకవేళ ఈ రెండింటిని గుణిస్తే కనుక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాకుండా ప్లస్ ఉంది అనుకోండి, ఈ లెక్క రాదు. కాబట్టి ఈ రెండింటిని గుణించుకుంటే ఇది రావాలి, ఓకేనా? రైట్, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ కామన్ తీయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఉంది ఆల్రెడీ, ఇది బయటికి లాగినాం కాబట్టి మిగిలింది ఎంత? 2. బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ ఇక్కడ రాసేయాలి, ఎక్స్ ప్లస్ 2 కదా. తర్వాత ఇప్పుడు మనం దీన్ని చూడాలి, ఎక్స్కి ఎక్స్ ఉంది, ఇంకా మిగిలింది ఏంటిది? మైనస్ 5. ఇప్పుడు చూద్దాం, మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 2 10 ఈజ్ ఈక్వల్ టు 0కు ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి, బ్రాకెట్కు బయట ఉన్నదంతా ఇంకొకసారి రాసేసుకొని 0 పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ బ్రాకెట్ మొత్తం కూడా 0కు సమానం, ఈ బ్రాకెట్లో ఉన్నదంతా కూడా 0కు సమానం. ఆ విధంగా రాసుకోవాలి, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎక్స్ విలువ కనుక్కోవాలి. ఎక్స్ విలువ కనుక్కోవడమే మూలాలు కనుక్కోవడం అనమాట, ఓకేనా? ఈ యొక్క వర్గ సమీకరణం ఎందులో ఉంది? ఏ చరరాశిలో ఉంది? ఎక్స్ చరరాశిలో ఉంది. కాబట్టి ఆ ఎక్స్ విలువ కనుక్కోవడమే ఆ వర్గ సమీకరణానికి మూలాలు కనుక్కోవడం అనమాట, ఓకే? రైట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే ప్లస్ 2, అటువైపు వస్తే మైనస్ 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ 5, అటువైపు వచ్చి ప్లస్ 5 వచ్చిందా? రైట్. ఈ విధంగా మనం ఈ యొక్క వర్గ సమీకరణానికి రెండు మూలాలు మనం కనుక్కోవడం జరిగింది. సో దీనికి గరిష్టంగా ఉండే మూలాల సంఖ్య ఎంత అంటే అప్పుడు ఏం చెప్తారు? దీని యొక్క పరిమాణమే దాని యొక్క గరిష్ట మూలాల సంఖ్యని తెలియజేస్తుంది. సో దీనికి పరిమాణం 2 కాబట్టి దానికి వచ్చేటువంటి గరిష్టంగా మూలాల సంఖ్య ఎంత ఉంటుందంటే 2 ఉంటాయి, అంతకన్నా ఎక్కువైతే మూలాలు రావు, గరిష్టంగా 2. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఇది చూద్దాం. 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్స్ టు 0 ఉంది కదా, ఈ స్థిర పదాన్ని దీంతో గుణించాలి. 6 2 12 ఇక్కడ రాద్దాం. 12 2 6 12 3 4 12. ఇప్పుడు కూడా ఈ మధ్య పదాన్ని ఏం చేయాలి మనం? విడగొట్టుకోవాలి. విడగొట్టుకుంటే ఈ ఎక్స్ అనేది రావాలన్నమాట. ఏ విధంగా చూడాం? 12 కలిపితే 13 రాదు, 12 1 పోతే 11 రాదు. సో ఇది మనకు అవసరం లేదు. 2 6 కలపండి, 8 లేదు, 6టి నుంచి 2 తీసేయండి, 4 లేదు. సో ఇది కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు 3టి నుంచి 4 తీసేస్తే మైనస్ 1,
కానీ ఇక్కడ ప్లస్ ఒకటి ఉంది కాబట్టి ఇందులో నుంచి తీసేద్దాం నాలుగిట్ల నుంచి మూడు పోతే ఒకటి కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 3x ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఫస్ట్ పెద్ద నెంబర్ రాయండి ప్లస్ పెట్టి తర్వాత చిన్న నెంబర్ రాయండి మైనస్ పెట్టి అంతే మైనస్ 6 దట్ ఈక్వల్స్ టు 0 నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ x ఉంది ఇక్కడ x ఉంది x కామన్ ఇయొచ్చు ఇక్కడ 2 ఉంది ఇక్కడ కూడా 2 ఉంటది ఎందుకంటే 2 2 ల 4 కాబట్టి ఇక్కడ 2 కూడా ఉంది కాబట్టి 2x కామన్ తీసుకుంటే సరిపోతుంది 2x x 2x స్క్వేర్ ప్లస్ ఇందులో 2 ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక 2 ని మాత్రం తీసుకుంటాం ఇంకో 2 అక్కడే ఉంటది సో 2 2 x ఆల్రెడీ బయటికి లాగేసినాం కాబట్టి ఇంతే బ్రాకెట్ లో ఉన్నది ఫస్ట్ రాయాలనుకున్నాం కదా x 2 దట్ ఈక్వల్స్ టు 0 x కి x ఉంది ఇంకా మిగిలింది ఏంటిది -3 చెక్ చేసుకోండి -3 x -3x మైనస్ ప్లస్ మైనస్ 3 రెండ్ల 6 ఇప్పుడు బ్రాకెట్ లో ఉన్నదంతా ఒకసారి బ్రాకెట్ కు బయట ఉన్నదేమో ఇంకొకసారి దట్ ఈక్వల్స్ టు 0 ఇప్పుడు x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకసారి 2x మైనస్ 3 ఈక్వల్స్ టు 0 ఇంకొకసారి రాయాలి రాసుకున్న తర్వాత మళ్ళీ x విలువ కనుక్కోవాలి కదా ప్లస్ 2 అటువైపు వెళ్తే మైనస్ 2 ఒకటి వచ్చింది ఇంకోటి కనుక్కోవాలి 2x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మైనస్ 3 అటువైపు వెళ్ళి ప్లస్ 3 అయింది సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది 3/2 వచ్చిందా సో ఇక్కడ కూడా దీనికి పరిమాణం ఎంత 2 కాబట్టి మనకు వచ్చేటువంటి మూలాల సంఖ్య కూడా గరిష్టంగా ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి అన్నమాట ఓకేనా దీని మూలాలు ఇవి దాని మూలాలు ఇవి ఇప్పుడు ఒకటో లెక్క అయిపోయింది రెండో లెక్క అయిపోయింది నెక్స్ట్ మూడో చూద్దాం మూడోది రూట్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 5 రూట్ 2 ఈక్వల్స్ టు 0 ఇంకొకటి 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1/8 ఈక్వల్స్ టు 0 ఈ రెండు లెక్కలు ఉన్నాయి మనం ఏ విధంగా చేయాలంటే ఇది కూడా ఇంతకుముందు చేసినట్టే చేయాలి ఇది కూడా స్థిరపదం అనేటువంటిది ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకంతో గుణించాలి జస్ట్ ఇక్కడ రూట్లు ఉన్నాయి అంతే అంతకుమించి ఏం లేదు సో దీన్ని దీంతో గుణించాలంటే ఏం చేయాలి మనం 5√2 × √2 ఇంతే కదా స్థిర పదాన్ని ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకంతో గుణిస్తున్నాం 5 కు 5 √2 √2 ఏమవుతుంది మనకు జస్ట్ 2 అవుతుంది ఏ విధంగా ఈ విధంగా √2² ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి మిగిలింది ఏంటిది ఇక్కడ 5 × 2 5 × 2 = 10 సో మనకు వచ్చినటువంటిది ఎంత ఈ రెండింటిని గుణిస్తే 10 ఈ వచ్చినటువంటి 10ని ఏం చేయాలంటే మనం మధ్య పదాన్ని విడగొట్టుకోవడానికి ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది చూద్దాం 10ని ఏ విధంగా రాసుకోవచ్చు 11/10 రాసుకోవచ్చు 2/5/10 రాసుకోవచ్చు ఇంకేమైనా రాయచ్చా ఇంకేం లేదు ఇంతే సో ఇప్పుడు మనం ఈ మధ్య పదాన్ని 7x రావాలంటే దీన్ని మనం ఏ విధంగా విడగొట్టుకోవాలి 10కి 1 కలిపితే 11 రాలేదు 10ల నుంచి 1 పోతే 9 రాలేదు సో ఇది అవసరం లేదు 2 5 కూడండి 7 వచ్చింది కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకోవాలి 2x + 5x రాసుకోవచ్చు కదా 2x + 5x ఎంత 7x వచ్చింది సో మనం దీన్ని ఉపయోగించుకుంటే అయిపోతుంది మధ్య పదాన్ని విడగొట్టుకుంటే ఈ విధంగా సరిపోతుంది అన్నమాట ఇప్పుడు చేద్దాం √2 x² + 7x + 5√2 = 0 ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం విడగొట్టుకోవాలి ఏ విధంగా √2 x² + 2x + 5x + 5√2 = 0 ఇప్పుడు ఇక్కడ x ఉంది ఇక్కడ x ఉంది x కామన్ తీయొచ్చు ఇక్కడ √2 ఉంది మరి ఇక్కడ √2 ఉందా సో 2 అంటేనే అందులో √2 √2 ఉన్నట్టు చూపిస్తా 2 అంటే ఏంది √2 × √2 √2 √2 ఏమవుతుంది మళ్ళీ 2 అయిపోతుంది అన్నమాట ఎందుకంటే √2² అంటే ఏమవుతుంది మనకు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మిగిలి 2 మిగులుతుంది కదా సో 2ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు √2 × √2 రాసుకోవచ్చు అందుకే ఇక్కడ దీన్ని మనం √2 × √2 ఉన్నట్టుగా మనం ఊహించుకుందాం ఇక్కడ √2 ఇక్కడ √2 కామన్ తీద్దాం ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఒక ఎక్స్ కామన్ తీద్దాం ఇక్కడ 2x ఉన్నాయి కాబట్టి ఒక ఎక్స్ ఇక్కడ వచ్చింది ఇంకో ఎక్స్ లోపల రాసుకున్నాం క్లియరా నెక్స్ట్ ఇక్కడ ఏమనుకున్నాం మనం √2 √2 ఉన్నట్టు అనుకున్నాం కదా ఒక √2 బయటకు పోతే ఇంకొక √2 ఉంటుంది కదా రైట్ ఈ ఎక్స్ ఆల్రెడీ బయటకు వచ్చింది దీన్ని మూసేద్దాం నెక్స్ట్ బ్రాకెట్లో ఉన్నది ఇక్కడ రాయాలి కదా x + √2 క్లోజ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎక్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంది మిగిలింది ఏంటి ఇక్కడ +5 చెక్ చేసుకుందాం +5 × x + 5x + 5 × √2 = 0 ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి బ్రాకెట్కు బయట ఉన్నదంతా ఒకసారి రాసి = 0 ఇప్పుడు ఎక్స్ = ఏమవుతుంది మనకు సారీ ఈ ఒక్క స్టెప్ రాద్దాం x + √2 = 0 పెడదాం
ఇక్కడ రూట్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ టు జీరో ఇది ఒక స్టెప్ రాద్దాం. రాసిన తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ చేస్తా ప్లస్ రూట్ టూ అటువైపు పోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మైనస్ రూట్ టూ అయింది. ఇప్పుడు రూట్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో కదా, ప్లస్ ఫైవ్ని అటువైపు తీసుకెళ్దాం. ఏమవుతుంది అప్పుడు రూట్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్, అంతేనా? ప్లస్ ఫైవ్ అటు పోతే మైనస్ ఫైవ్ కదా, రైట్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ ఫైవ్ బై రూట్ టూ, అంటే ఈ రూట్ టూ దీని కిందకు వస్తుంది. సో మనకు రెండు విలువలు వచ్చినాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ టూ, ఇంకొకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై రూట్ టూ వచ్చినాయి రెండు విలువలు, రైట్. ఇది అయిపోయిన తర్వాత దాని దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, అంటే ఇక్కడ హారం అనేది కనబడుతుంది. హారము కనుక లేకుండా మనకంతా ఓకే ఈ విధంగా ఉన్నట్టయితే మనం సింపుల్గా లెక్క చేసుకోవచ్చు. సో దీన్ని ఈ విధంగా మార్చుకోవాలన్నమాట, హారం లేకుండా చేసుకోవాలి. దీని కింద ఏం లేకపోతే మనం ఏమనుకోవచ్చు, ఒకటి అనుకోవచ్చు కదా, రైట్. ఇప్పుడు కాసాది ఇద్దాం, కాసాది ఎంత, ఎనిమిది. సో ఒక ఎనిమిది ఎనిమిది ఎందులో పోయింది, ఎనిమిదిలో పోయింది. సో ఎనిమిది రెండులో పదహారు మైనస్కు మైనస్, ఒక ఎనిమిది ఎనిమిది ఎనిమిదిలో పోయింది కాబట్టి ఆ ఎనిమిదిని దీంతో గుణించాలి వైట్ ఎక్స్ ప్లస్కు ప్లస్. ఎనిమిది ఒకట్ల ఎనిమిది ఎందులో పోయింది, ఒకట్లో పోయింది, ఆ ఒక ఎక్కం ఒకటి. ఈ ఎనిమిది హారం ఏం చేస్తుంది, దీన్ని గుణిస్తుంది కదా, రైట్. సో మిగిలిన ఏంటిది సిక్స్టీన్ ఎక్స్ స్క్వయర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ వన్ దట్ ఈక్వల్స్ టు జీరో. ఇప్పుడు చూడండి హారం మాయమైపోయింది. ఎట్లా, కాస్ ఆఫ్ తీయడం ద్వారా హారాన్ని కూడా మనం లేకుండా చేసుకున్నాం. సో మన అవసరానికి తగ్గట్టుగా లెక్క చేసుకోవడానికి ఏది మనకు కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా మనం లెక్క చేసుకుంటే వెళ్ళాలి. వచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు ఈ స్థిర పదాన్ని దీన్ని మనం గుణించుకోవాలి. ఒక పదహారు 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 ఎక్కం పదహారు, ఇంకేం చేసుకోవచ్చు, రెండు ఎనిమిదిలో పదహారు, ఇంకా నాలుగు నాలుగులో పదహారు. వచ్చిందా, రైట్. ఇన్ని విధాలకు వచ్చింది కారణాంకాలు. వచ్చిన తర్వాత మధ్యపదం ఎనిమిది రావాలి. మధ్యపదం ఎనిమిది రావాలంటే ఏం చేసి వస్తుంది, పదహారు ఒకటి కాకపోతే పదిహేడు రాలే, పదహారు ఇట్లకి వెళ్ళి ఒకటి పోతే పదిహేను రాలే. సో ఇది అవసరం లేదు. రెండుకి ఎనిమిది పది రాలేదు, ఎనిమిది రెండు రెండు పోతే ఆరు రాలేదు, ఇది కూడా అవసరం లేదు. నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది వచ్చింది కదా, రైట్. దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా చూడండి, మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్, మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ వచ్చింది కదా, రైట్. ఇక్కడ ఏముంది ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది రాసుకున్న తర్వాత మనం మధ్య పదాలని గుణించుకోవాలి గుర్తులు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ వచ్చింది ఆ స్థిర పదానికి, రైట్. ఇప్పుడు లెక్క చేయొచ్చు, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్, ఇక్కడ నాలుగు ఉంది ఇక్కడ కూడా నాలుగు ఉంది, నాలుగు నాలుగు పదహారు ఇక్కడ కూడా నాలుగు ఉంది. సో మనం కామన్ తీయాల్సింది ఏంటిది, నాలుగు తీయాలి ఎక్స్ తీయాలి. ఇప్పుడు ఎక్స్లు రెండు ఉన్నాయి కాబట్టి ఒక ఎక్స్ బయటకు వస్తే మిగిలేదు ఒక ఎక్స్. ఫోర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి మిగిలింది ఒకటి. ఫోర్ ఎక్స్ వన్ జా ఫోర్ ఎక్స్, క్లియరా? ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నది యాజ్ టీజ్గా రాయాలి. ఫోర్ ఎక్స్ మైనస్ వన్ రాసుకున్న తర్వాత ఫోర్ ఎక్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నది, ఇంకా మిగిలింది ఏంటిది మైనస్ మాత్రమే ఉంది. సో మైనస్ పెట్టి ఒకటి పెట్టుకోవాలి. లెక్క చూసుకున్నాం ఇప్పుడు, మైనస్ వన్ ఇంటూ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక్క ఎక్కం ఒకటి దట్ ఈక్వల్స్ టు జీరో. బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి రాసుకుందాం. ఫోర్ ఎక్స్ మైనస్ వన్ ఇది ఒకటి, బ్రాకెట్కు బయట ఉన్నదంతా ఇంకొకటి. ఇప్పుడు ఈ బ్రాకెట్ మొత్తం దీనికి సమానం, ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం దీనికి సమానం. ఏ విధంగా, ఫోర్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఇంకొకటి ఫోర్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ మైనస్ వన్ అటు పంపించేద్దాం. సో ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఇక్కడ కూడా మైనస్ వన్ అటు పోతే ఈజ్ ఈక్వల్ టు వన్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఈ ఫోర్ దీని కిందికి వస్తుంది కదా, వన్ బై ఫోర్ ఒకటి వచ్చింది. ఇప్పుడు దీని కూడా అంతే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఒకటి కిందికి నాలుగు వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై నాలుగు. సో ఎక్స్ అనేటువంటి రెండు మూలాలు కలిగి ఉన్నాయి, సమానమైన మూలాలు ఉన్నాయి, ఓకేనా, రైట్. సో ఈ వర్గ సమీకరణానికి రెండు సమానమైనటువంటి మూలాలు మనకు రావడం జరిగింది. ఐదవది హండ్రెడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ జీరో, ఇంకొకటి ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు ట్వెల్వ్. ఈ లెక్క చూద్దాం. స్థిర పదాన్ని వందతో గుణించాలి కదా, ఒక వంద వంద. సో వంద ఇక్కడ రాసుకున్నట్టయితే వంద ఒకట్ల వంద, ఇంకొకటి యాభై ఇంటూ రెండు, ఇంకొకటి పది ఇంటూ పది. ఇప్పుడు మధ్యపదం రావాలంటే మనం ఇది చేసి వస్తుందా ఇది చేసి వస్తుందా ఇది చేసి వస్తుందా తెలిసిపోతుంది మనకు, పది పది ఇరవై. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, టెన్ ఎక్స్ టెన్ ఎక్స్. ఇక్కడ గుర్తులు ఏం పెట్టాలి మనం, మైనస్లు పెట్టుకోవాలి, ఎందుకంటే రెండు మైనస్లు కూడితే మైనసే వస్తుంది. టెన్ ఎక్స్ టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది గుణించట్లేదు, మైనస్ ఇంటూ మైనస్. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే మైనస్ మైనస్ ప్లస్ కదా అనుకుంటున్నారు, మనం గుణించట్లేదు కూడుతున్నాం. మైనస్ పది ఎక్స్ మైనస్ పది ఎక్స్ మైనస్ ట్వంటీ ఎక్స్
ఓకే రైట్ ఇది మర్చిపోకూడదు ఇప్పుడు మనం లెక్క రాద్దాం 100x² మైనస్ 10x ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 0 ఓకేనా ఇక్కడ 10x ఉంది ఇక్కడ కూడా 10x ఉంది ఇక్కడ 10 ఎక్కడ ఉంది అంటే 10 ఇంటూ 10 100 కదా సో ఇందులో రెండు పదులు ఉన్నాయి x² x సో మనం కామన్ తీయాల్సింది 10x ఇక్కడ 10 కదా ఇంకొక 10 చేస్తే ఏమవుతుంది 10 ఇంటూ 10 100 ఇది క్లియర్ అయింది x² రెండు ఎక్స్ లకి ఒక ఎక్స్ లాగినాం బయటికి ఇంకొక ఎక్స్ ఇక్కడ ఉంటుంది మైనస్కు మైనస్ 10x బయట ఉంది కాబట్టి మిగిలింది 1 సో ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ రాసేద్దాం ఓకేనా రైట్ ఇప్పుడు 10x పది ఎక్స్ ఉంది కాబట్టి మిగిలింది ఏంది మైనస్ సో మైనస్ 1 మైనస్ 1 ఇంటూ 10x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక ఎకం 1 దట్ ఈక్వల్స్ 0 బ్రాకెట్లో ఉన్నదంతా ఫస్ట్ ఒకసారి రాసుకుందాం బ్రాకెట్కు బయట ఉన్నదంతా ఇంకొకసారి రాసుకుందాం ఓకేనా ఇప్పుడు 10x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇప్పుడు ఇది 10x మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 0 దీని ఈక్వల్స్ టు 0 వేయాలి దీని ఈక్వల్స్ టు 0 వేయాలి అంతే కదా ఇప్పుడు మైనస్ 1 అటువైపు తీసుకెళ్దాం ఇక్కడ మైనస్ 1 అటువైపు తీసుకెళ్దాం ఏమవుతుంది ఇక్కడ 10x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 10x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఇప్పుడు 10ని దీని కింద తీసుకుపోదాం కదా రైట్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/10 ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/10 వచ్చినాయా సో దీనికి సంబంధించినటువంటి మూలాలు ఏంటివి అంటే 1/10 1/10 నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్ళాం x(x+4) ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాడు కదా సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి ఫస్ట్ దీన్ని గుణిద్దాం ఎక్స్ ఇంటూ ఎక్స్ x² ఎక్స్ ఇంటూ 4 4x ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చిందా ఇప్పుడు ఏం చేయాలి మనం ఆ 12ని ఇక్కడ తీసుకొచ్చుకుందాం సో x² ప్లస్ 4x మైనస్ 12 దట్ ఈక్వల్స్ టు 0 ఈ రూపంలోకి మార్చుకున్నాం కదా వచ్చిన తర్వాత ఇప్పుడు లెక్క చేయాలి 12 దీన్ని గుణించాలి 12 యొక్క కారణాంకాలు ఏంటివి అవి రాయాలి ఫస్ట్ మనం 12 12 4 3 12 ఏం తీసుకుందాం మనం 12 1 తీసుకుందామా 2 6 తీసుకుందామా 4 3 తీసుకుందామా అండ్ మనకు కావాల్సింది ఏంటి మధ్యలో 4 రావాలి కదా సో తెలిసిపోతుంది మనకి ఏది తీసుకుంటే సరిపోతుందని 6 ఇట్ల నుంచి 2 పోతే 4 కదా సో అది తీసుకొని చేయొచ్చు x² ప్లస్ 6x మైనస్ 2x మైనస్ 12 దట్ ఈక్వల్స్ టు 0 6 ఇట్ల నుంచి 2 పోతే 4 పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్ అది ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మధ్యపదం ఏదైతే విడగొట్టినామో సో ఆ యొక్క గుర్తులు గుణిస్తే స్థిరపదం యొక్క గుర్తుతో సమానం కావాలి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వచ్చింది కదా ఇప్పుడు మనం రాదా కామన్ దిద్దాం ఎక్స్ కామన్ ఇస్తే ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ x² ఎక్స్ ఆల్రెడీ బయట ఉంది కాబట్టి మిగిలింది 6 బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ రాసేసుకోవాలి ఎక్స్కి ఎక్స్ మిగిలింది ఏంటిది -2 చెక్ చేసుకుందాం -2 ఇంటూ ఎక్స్ -2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 6 12 దట్ ఈక్వల్స్ టు 0 బ్రాకెట్లో ఉన్నదంతా ఫస్ట్ ఒకసారి బ్రాకెట్కు బయట ఉన్నదేమో ఇంకొకసారి ఓకే ఇప్పుడు x+6 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకసారి అవుతుంది x-2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంకోసారి అవుతుంది +6ని ఇటువైపు పంపిద్దాం -2 అటువైపు పంపిద్దాం సో కేవలం మనకి ఎక్స్ మాత్రమే ఉండాలి అక్కడ ఇంకేం ఉండకూడదు కాబట్టి మిగతా అవన్నీ అక్కడ పంపించేస్తున్నాం సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ ఆర్ అటు వస్తే -6 అవుతుంది ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -2 అటువైపు వెళ్ళి +2 అవుతుంది సో మనకి ఎక్స్ యొక్క విలువలు 2 వచ్చినాయి ఒకటి -6 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి ఏమో 2 సో దీనికి సంబంధించినటువంటి మూలాలు ఏంటివి -6 +2 ఓకే నెక్స్ట్ 7 లెక్క 8 లెక్క చూద్దాం 7వది 3x² మైనస్ 5x+2 ఈక్వల్స్ టు 0 చేద్దాం 2 3 6 ఏ విధంగా రాసుకోవచ్చు మనం 6 ఎక్కం 6 2 3 6 కదా సో 5 రావాలంటే ఏది మనకు 6 ఇట్ల నుంచి ఒకటి తీసేస్తే వస్తుంది 2 3 కలిపితే కూడా వస్తుంది ఏం తీసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు -6x+1 ఇట్లా తీసుకోవచ్చు -1x దీన్ని తీసుకుందాం 2 ఇంటూ 3 అంటే -2x -3x -5x ఇది -6x+1x -5x మరి తీసుకుందామా ఇది తీసుకుందామా ఏ తీసుకోవాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ గుర్తు స్థిరపదం యొక్క గుర్తు ఏముంది ప్లస్ ఉంది సో ఈ రెండు గుర్తులు గుణిస్తే మనకు ప్లస్ రావాలి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇక్కడ ఏముంది మరి ప్లస్ ఉంది సో ఇది వర్కౌట్ అవుతుందా అంటే కాదు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది సో మనం ఇదే తీసుకోవాలి ఓకే దీన్ని తీసుకొని చేస్తేనే లెక్క వస్తుంది ఇప్పుడు మనం లెక్క చేద్దాం 3x² మైనస్ 5x+2 దట్ ఈక్వల్స్ టు 0 3x² మైనస్
2x minus 3x plus 2 that equals to 0. Just aim ledu. Ee madhya padani nenu vidagottukunna. Minus 2x minus 3x laaka. Okay? Right. Plus 2 ku plus 2. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే మధ్యపదాన్ని మనం విడగొట్టుకుంటామో వాటి యొక్క గుర్తులను గుణిస్తే కూడా స్థిర పదం యొక్క గుర్తుతో ఈక్వల్ అవ్వాలన్నమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆ విధంగా. ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది, ఎక్స్ కామన్ తీస్తే సరిపోతుంది. ఎక్స్ ఇంటూ త్రీ త్రీ ఎక్స్, మరి స్క్వేర్ ఉంది కదా, ఇంకో ఎక్స్ పెడితే సరిపోతుంది. ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్, ఎక్స్ ఆల్రెడీ బయట ఉంది కాబట్టి రాసుకోవాల్సింది ఏంటి, జస్ట్ మైనస్ టూ. బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ ఇక్కడ రాసేయాలి కదా. రైట్, మైనస్ త్రీ ఎక్స్, త్రీ ఎక్స్ ఉంది, జస్ట్ మైనస్ వన్ పెడితే మైనస్ వన్ ఇంటూ త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక రెండు రెండు, దట్ ఈక్వల్స్ టు జీరో. ఇప్పుడు త్రీ ఎక్స్ మైనస్ టూ, త్రీ ఎక్స్ మైనస్ టూ, బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ రాయాలి, బ్రాకెట్కు బయట ఉన్నది తర్వాత రాద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, దీని ఈక్వల్స్ టు జీరో రాసుకోవాలి, దీని ఈక్వల్స్ టు జీరో, అన్నిటి ఒకటే స్ట్రాటజీ, కన్ఫ్యూజ్ అయ్యి ముచ్చటే లేదు, ఇంతే కదా. ఇప్పుడు మైనస్ రెండు అటువైపు పోతే ఏమవుతుంది, త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, రెండు బై మూడు, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి. ఎన్ని వచ్చినాయి ఎక్స్ విలువలు, రెండు వచ్చినాయి, ఒకటేమో రెండు బై మూడు, ఇంకొకటేమో ఒకటి. సో దీనికి సంబంధించిన మూలాలు ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ ఈ లెక్క చేద్దాం, ఎక్స్ మైనస్ త్రీ బై ఎక్స్ ఈక్వల్స్ టు టూ. సో ఇది ఈ రూపంలో ఉంది, లవము హారం రూపంలో ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, మనం కాస్ ఆగంట సరిపోతుంది, ఇంతే కదా. ఒక ఇంటూ ఎక్స్, ఎక్స్ ఆ ఎక్స్లో పోతుంది, ఆ ఎక్స్ను దీంతో గుణించాలి, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఒకట్లో ఎక్స్ ఎందులో పోయింది, ఒకట్లో పోతుంది, ఆ ఒకటిని దీంతో గుణించాలి, ఒక మూడు మూడు, రైట్. ఆ విధంగా ఆ తర్వాత ఏం చేయాలి మనము, ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ, ఈ ఎక్స్ దీన్ని గుణిస్తుంది అనమాట, ఎక్స్ ఇంటూ టూ టూ ఎక్స్ అయిపోయిందా. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ టూ ఎక్స్ ఇక్కడ రాసుకుందాం ప్రామాణిక రూపంలో. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాసినాక ఎక్స్ రాయాలి, ఎక్స్ రాసినాక స్థిర పదం రాయాలి. కాబట్టి ఈ ప్లస్ టూ ఎక్స్ని ఇక్కడ తీసుకొచ్చుకుందాం, మైనస్ టూ ఎక్స్ అయింది, ఆ తర్వాత స్థిర పదం రాద్దాం మైనస్ త్రీ. ఇంకా అవతల మిగిలింది ఏముంది, ఇంకేం మిగిలే జీరో. ఇప్పుడు మనకు ఒక వర్గ సమీకరణం వచ్చింది, ప్రామాణిక రూపంలో ఉన్నటువంటి ఒక వర్గ సమీకరణం వచ్చింది, ఓకేనా. సో దీన్ని కాసా తీసుకొని చేయొచ్చు, లేదా డైరెక్ట్ కూడా ఎట్లా అయినా చూపిస్తాం ఒకసారి. దీన్ని గుణించాలి, ఇట్లా లేకుండే కదా ఇది, కింద ఒకటి దీన్ని గుణించాలి. ఏమైంది, జస్ట్ ఎక్స్ స్క్వేర్, ఓకేనా. ఇది దీని కిందనే ఉంది కాబట్టి దీన్ని గుణించాల్సిన అవసరం లేదు, జస్ట్ మైనస్ త్రీ రాసుకుంటే సరిపోతుంది, వచ్చిందా. రైట్, ఈ ఎక్స్ను దీన్ని కూడా గుణించాలన్నమాట, ఎక్స్ ఇంటూ టూ టూ ఎక్స్. ఈ ఎక్స్ను దీన్ని గుణించాలి, అక్కడ దాన్ని కూడా గుణించాలన్నమాట. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టూ ఎక్స్. ఈ టూ ఎక్స్ ఇక్కడ తీసుకొచ్చుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ దట్ ఈక్వల్ జీరో. ఈ విధంగా చేయొచ్చు, లేదా ఇంకో తిరిగి ఏ విధంగా చేసుకోవచ్చు, కింద ఎక్స్ ఉంది కదా, మొత్తాన్ని ఎక్స్ పెట్టి గుణించినా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్ పెట్టి గుణించడం అనుకో, ఎక్స్ స్క్వేర్ దీన్ని ఎక్స్ పెట్టి గుణించడం అనుకో, సపోజ్ ఇట్లా ఇది ఇది క్యాన్సల్. సో మనకు మిగిలేదు జస్ట్ త్రీ మిగులుతుంది. ఇక్కడ దీన్ని కూడా ఎక్స్ పెట్టి గుణిస్తే టూ ఎక్స్ అవుతుంది. టూ ఎక్స్ ఇక్కడ తీసుకొచ్చుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ దట్ ఈక్వల్స్ జీరో. చూసిరా, మూడు రకాలుగా మనం చేసుకోవచ్చు, కాసా పద్ధతిని చేసుకోవచ్చు, మొత్తం కింద హారం ఏదైతే ఉందో దాన్ని మొత్తం పెట్టి ఈక్వేషన్ మొత్తాన్ని గుణించుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా దీన్ని గుణించి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్. ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట, ఏ రకంగా చేసుకున్నా అన్నిటికీ ఒకటే. ఇది వచ్చింది కదా, ఇక్కడ రాద్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ దట్ ఈక్వల్స్ టు జీరో వచ్చింది కదా. ఇప్పుడు మూడు ఇంటూ ఒకటి మూడు, మధ్య పదాన్ని విడగొట్టుకుంటే మనకు ఏ విధంగా రావాలి. ఇప్పుడు దీన్ని మూడు ఒకటిలో మూడు ఒకటే ఒకటి ఉంది, ఎందుకంటే ప్రధాన సంఖ్య కాబట్టి కారణాంకాలు రెండే ఉంటాయి, రైట్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు మనం, ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్, సారీ వన్ కదా, వన్ ఎక్స్. మూడిట్ల నుంచి ఒకటి పోతే రెండు, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కదా, క్లియర్. ఇక్కడ మైనస్ త్రీకి మైనస్ త్రీ దట్ ఈక్వల్స్ టు జీరో. చెక్ చేసుకోండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఉంది కదా, రైట్. ఎక్స్ 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 కామన్ తీద్దాం, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్, ఎక్స్ బయట ఉంది కాబట్టి మిగిలింది త్రీ, బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ ఇక్కడ రాయాలి కదా. ఎక్స్కి ఎక్స్ ఉంది, మిగిలింది ఏంటిది ప్లస్ వన్, ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఒక మూడు మూడు దట్ ఈక్వల్స్ టు జీరో. తర్వాత బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి, బ్రాకెట్కు బయట ఉన్నదేమో ఇంకొకసారి. ఇప్పుడు దీని ఈక్వల్స్ టు జీరో, దీని ఈక్వల్స్ టు జీరో అంటే ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఒకసారి, ఇంకొకటేమో ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది కదా. ఇప్పుడు ఈ మైనస్ త్రీని అటువైపు తీసుకెళ్దాం,
ప్లస్ వన్ అటు వైపు తీసుకెళ్దాం. ఏమవుతుంది అప్పుడు మనం చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఇంకొకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 వచ్చిందా. సో ఈ విధంగా మనం ఈ యొక్క వర్గ సమీకరణాలకి మనం మూలాలు కూడా కనుక్కోవడం జరిగింది అనమాట. ఓకే రైట్. తొమ్మిదవది, 3 ఆఫ్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్స్ టు 12. సో ఇక్కడ మీరు గమనించండి, ఎక్స్ మైనస్ 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఎక్స్ మైనస్ 4 బదులుగా మనం ఏదైనా ఒక విలువ అనుకుందాం. ఏమనుకుందాం? ఏ అనుకుందాం. చూడండి ఇక్కడ, లెట్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్స్ టు ఏ, అంటే ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం. అనుకున్నట్టయితే అప్పుడు మనకు వర్గ సమీకరణం ఏ విధంగా మారిపోతుంది? 3a² మైనస్ 5a ఈజ్ ఈక్వల్ టు 12 కదా. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 12ని ఇక్కడ తీసుకొచ్చుకుందాం. వచ్చిందా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి మూలాలు కనుక్కోవాలి. మూలాలు కనుక్కోవాలంటే ఇంతకుముందు చేసినట్టే మళ్ళీ మనం చేయాలి. 12 ముళ్ళ 36 అంటే చూడండి ఇక్కడ, 36 ఎక్క 36, 12 ముళ్ళ 36, తర్వాత 4 తొమ్మిది 36 ఇవి ఉన్నాయి. సో మనకు 5 రావాలి. 5 ఎక్కడ వస్తుంది మనకు? దీని నుంచి వస్తుంది. 9 ఇట్లా నుంచి 4 పోతే 5. సో 9 4 మనం ఉపయోగించుకొని ఈ మధ్య పదాన్ని విడగొట్టుకోవచ్చు. ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు 3a² ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పెద్దదానికి మైనస్ వచ్చే విధంగా రాసుకోవాలి అంతే. సో మైనస్ 9, ఇక్కడ ఏలో ఉంది కాబట్టి ఇచ్చిన రాసి ఏ రాయాలి, మైనస్ 9a ప్లస్ 4a. 9 నుంచి 4 పోతే 5, పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్. ఈ విధంగా నెక్స్ట్ మైనస్ 12. ఇప్పుడు చెక్ చేసుకోవాలి, విడగొట్టినటువంటి ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గుర్తులు గుణించుకుంటే ఈ గుర్తుతో ఈక్వల్ అవ్వాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చింది కదా. రైట్ లెక్క చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇందులో కూడా 3 ఉంది, 3 ముళ్ళ 9 కదా. రైట్. ఇక్కడ 3a, ఇక్కడ 3a కామన్ తీద్దాం. 3a ఇంటూ a 3a² మైనస్, ఇందులో ఒక 3 బయటకు పోయింది, ఇంకొక 3 ఉంటుంది కదా, సో అది ఇక్కడ రాసినాం. 3 ముళ్ళ 9a వచ్చింది కదా. రైట్. సో ఏ మైనస్ 3 అనేది ఇక్కడ రాసేసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఏ ఆల్రెడీ ఇక్కడ ఉంది, రాసుకోవాల్సింది ఏంటి? ప్లస్ 4. సో ప్లస్ 4 ఇంటూ ఏ ప్లస్ 4a ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 4 ముళ్ళ 12, దట్ ఈక్వల్స్ టు 0. బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి, బ్రాకెట్కు బయట ఉన్నదేమో ఇంకొకసారి. ఓకేనా? రైట్. ఏ మైనస్ 3 ఈక్వల్స్ టు 0 రాసుకోవాలి ఒకసారి, ఇంకొకటి ఏమో 3a + 4 దట్ ఈక్వల్స్ టు 0 ఒకసారి రాసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 3 అటువైపు వెళ్ళి ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ 3a = -4, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -4, ఈ 3 దాని కిందికి వస్తుంది కదా 3. సో ఏ ఈజ్ ఈక్వల్ టు -4/3, ఏ ఈజ్ ఈక్వల్ టు 3. లెక్క అయిపోయిందా? అవలే, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం కదా. సో ఏ విలువ మాత్రం మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఏకు బదులుగా మళ్ళీ మనం ఏం చేయాలంటే ఎక్స్ మైనస్ 4ని మనం ప్రతిక్షేపించుకోవాలి. అప్పుడు మనం ఎక్స్లో ఉన్నటువంటి ఈ యొక్క వర్గ సమీకరణం యొక్క మూలాలు మనం కనుక్కోవచ్చు. రైట్. ఇప్పుడు మనం ఎక్కడైతే ఏ ఉందో అక్కడ ఎక్స్ మైనస్ 4 పెడదాం. ఇందులో ఇక్కడ ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్ టు -3 ఉందా? +3. ఇంకోటి ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? -4/3 ఉంది కదా. రైట్. ఇప్పుడు చేద్దాం, ఏ బదులుగా ఏం రాసుకోవచ్చు మనం? -4. సో -4 = 3, ఇక్కడ -4 = -4/3. దీని నుంచి మనం ఎక్స్ విలువ కనుక్కుంటే సరిపోతుంది. -4 అటువైపు తీసుకెళ్తే x = 3 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7, x = 7 కదా. రైట్. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ x = ఏమవుతుంది? -4/3, -4 అటువైపు వెళ్తే +4. దీన్ని ఏ విధంగా చేయొచ్చు మనం? -4 - -4 రాసుకొని 3 4 12. సింపుల్ ఏం లేదు, దీన్ని గుణించి ప్లస్ పెట్టి ఇది రాయాలి. 3 4 12 ప్లస్కు ప్లస్, -4 - -4/3. ఇప్పుడు ఏం చేద్దాం, 12 నుంచి 4 పోతే 8, పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్, 3కు 3. సో x = 8/3 ఒకవేళ క్యాన్సిల్ అయితే చేయాలి, లేకపోతే అట్లే వదిలేయాలి. సో x = 1 7, ఇంకొకటి ఏమో 8/3. ఈ రెండు కూడా మూలాలు. దేనికి మూలాలు? ఈ యొక్క వర్గ సమీకరణానికి మూలాలు. రెండో బిట్, 2 సంఖ్యల మొత్తం 27 మరియు వాటి లబ్దం 182 అయితే ఆ సంఖ్యలను కనుగొనుము. సో ఆ సంఖ్యలు మనం ఏ విధంగా కనుక్కుంటాం? ఫస్ట్ వాటి ఇచ్చింది మనం రాయాలి, 2 సంఖ్యల మొత్తం. చూడండి ఇక్కడ ఆ 2 సంఖ్యల్ని మనం ఏమనుకుందామంటే ఎక్స్, ఇంకొకటి వై అనుకుందాం. మొదటి సంఖ్య
మొదటి సంఖ్య x అనుకుందాం రెండో సంఖ్య y అనుకుందాం ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆ రెండు సంఖ్యల మొత్తం 27 అన్నాడు సో ఇక్కడ రాద్దాం x plus y equals to ఎంత 27 ఇంకొకటి ఏమన్నాడు వాటి యొక్క లబ్ధం 182 అన్నాడు అంటే వాటి లబ్ధం సో xy is equal to 182 ఇదొకటి ఈ రెండు మనకి ఈక్వేషన్స్ వచ్చినాయి సో మనం ఏం చేయాలంటే ఈ మొదటి సంఖ్య రెండో సంఖ్య ఒకటి మొత్తం ఇచ్చింది ఇంకొకటి లబ్ధం ఇచ్చింది కదా వాటిని ఉపయోగించి మనం ఒక వర్గ సమీకరణాన్ని మనం తయారు చేసుకోవాలి సో వర్గ సమీకరణం ఏ విధంగా వస్తుంది ఇక్కడ సో x కి x రాసుకోవాలి y విలువ మనం రాయాలి వర్గ సమీకరణం అంటే మొత్తం x లోనే ఉండాలి లేదా మొత్తం y లోనే ఉండాలి కదా మరి ఇక్కడ y ఉంది కదా y బదులు ఏం రాసుకోవచ్చు దీని నుంచి అంటే 1 నుండి అంటే సమీకరణం 1 నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే y is equal to ఈ x ఇక్కడ తీసుకుందాం అంటే 27 minus x ఇంతే కదా రైట్ ఇప్పుడు ఎక్కడైతే y ఉందో అక్కడ మనం ఏం పెట్టుకుందాం అంటే 27 minus x రాద్దాం బ్రాకెట్ క్లోజ్ 182 కు 182 మళ్ళీ ఒక్కసారి గమనించండి ఇక్కడ xy is equal to 182 అంటే రెండు సంఖ్యల యొక్క లబ్ధం 182 అన్నాడు కదా x కి x రాసుకున్నాము y అంటే ఏం రాసుకున్నాము 27 minus x రాసుకున్నాము ఎందుకు మొదటి ఈక్వేషన్ చూడండి రెండు సంఖ్యల మొత్తం 27 అన్నాడు సో y is equal to ఏమవుతుంది అన్నప్పుడు x ని అక్కడ తీసుకెళ్తే 27 minus x ఎక్కడైతే y ఉందో అక్కడ 27 minus x పెడితే చాలు ఇప్పుడు చూడండి y కి బదులుగా 27 minus x 182 కు 182 ఇప్పుడు మనం ఏం చేద్దామంటే x into 27 27x x into x minus x square is equal to 182 ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఏం చేద్దామంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా ఫస్ట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆ తర్వాత ప్లస్ 27x ఆ తర్వాత ప్లస్ 182ని ఇటు వైపు తీసుకొచ్చుకుంటే మైనస్ 182 దట్ ఈక్వల్స్ టు 0 కదా ఎప్పుడైనా సరే వర్గ సమీకరణంలో ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అనేటువంటిది ఏదైతే ఉందో అది ధనాత్మకమై ఉంటే బాగుంటుంది అనమాట ఓకే సో దీన్ని మనం ప్లస్లో వచ్చేటట్టు చూసుకుందాం ప్లస్లో రావాలంటే ఏం చేయాలి ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మొత్తాన్ని కూడా మనం మైనస్తో గుణించుకుంటూ వెళ్ళాలి మైనస్తో గుణిస్తే ఏమవుతుంది మైనస్ అనేది ప్లస్ అవుతుంది ప్లస్ అనేది మైనస్ అవుతుంది అంతే సో ఇది ఏమవుతుంది మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాబట్టి ఇది మైనస్ 27x ఇది మైనస్ కాబట్టి ప్లస్ 182 ఇది సున్నాకు మనం ప్లస్ సున్నా మైనస్ సున్నా ఏ సున్నా పెట్టినా వచ్చేది సున్నానే ఓకే రైట్ ఇది మనకు వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు చేసుకున్నట్టే మనకు వర్గ సమీకరణం వచ్చింది వర్గ సమీకరణం ఏ విధంగా చేయాలి స్థిర సంఖ్యను ఎక్స్ స్క్వేర్ గుణకంతో గుణించాలి ఎంత అవుతుంది ఇక్కడ చూద్దాం 182 వచ్చింది 182 ఒక అట్ల 182 అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత ఎక్కలు రాసుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాసాలు తీసుకుంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది అనమాట చిన్న చిన్న అయితేనేమో మనము రాసుకోవచ్చు పెద్ద సంఖ్య అయితే కనుక కాసాలు తీసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది చూద్దాం ఇప్పుడు 2 9 18 2 1 2 91 పోతుందా మరి 2 1లో పోదు 3 1లో పోదు 4లో పోదు 5లో పోదు 2లో పోలేదు 3లో పోలేదు కాబట్టి 6లో కూడా పోదు మరి ఎల్లో పోతే 7లో పోవాలి 7 1లో 7 2 మిగిలింది 7 3 21 పోయింది 13 ప్రధాన సంఖ్య కాబట్టి ఇంకా అది ఎందులో పోదు అక్కడికి ఆపేయాలి సో ఇక్కడ మనకు మధ్యలో పదం 27 రావాలి 27 రావాలంటే ఏం చేయాలి మనం 2 14 చూడండి ఇక్కడ 14 × 13 182 సో 14 13 కూడితే ఎంత 27 వస్తుంది కదా సో మనం తీసుకోవాల్సింది ఏంటిది 14 13 తీసుకోవాలి దీన్ని మనం విడగొట్టుకోవాలి ఏ విధంగా ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 దట్ ఈక్వల్స్ టు 0 ఓకేనా ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఎక్స్ కామన్ తీద్దాం ఎక్స్ కామన్ తీసినాం ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్కు మైనస్ ఎక్స్ ఆల్రెడీ బయటికి లాగినాం కాబట్టి మిగిలింది ఎంత 14 బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ మనం రాయాలి ఎక్స్ మైనస్ 14 తర్వాత ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి మిగిలింది ఏంటిది మైనస్ 13 ఇక్కడ రాద్దాం -13 × x - 13x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 14 ఎంత 182 ఓకే ఈజ్ ఈక్వల్ టు 0 ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి బ్రాకెట్కు బయట ఉన్నదేమో ఇంకొకసారి రాసి దట్ ఈక్వల్స్ టు 0 ఇప్పుడు మీకు తెలుసు దీని ఈక్వల్స్ టు 0 రాయాలి దీని ఈక్వల్స్ టు 0 రాయాలి రాసేద్దాం
ఓకేనా. ఇప్పుడు మైనస్ పద్నాలుగు అటువైపు తీసుకెళ్ళాలి, మైనస్ పదమూడు అటువైపు తీసుకెళ్ళాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఒకటి పద్నాలుగు అవుతుంది, ఇంకొకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అటుపై ప్లస్ పదమూడు అవుతుంది. వచ్చిందా? ఒకటి పద్నాలుగు, ఒకటేమో పదమూడు. ఆ రెండు సంఖ్యలు ఏంటివి? ఒకటి పద్నాలుగు, ఇంకొకటేమో పదమూడు. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ మూడో బిట్ చూద్దాం. మూడో బిట్టు రెండు వరుసధన పూర్ణ సంఖ్యల వర్గాల మొత్తం 613 అయినా ఆ సంఖ్యలను కనుగొనము అన్నాడు. సో ఇక్కడ రెండు వరుసధన పూర్ణ సంఖ్యల వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం రాసుకోవాల్సింది ఏంటిదంటే, అసలు రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలు ఏంటివి? ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ధనపూర్ణ సంఖ్య దానికి ఒకటి కలపాలి. ఒకటి కలిపినట్టయితే ఏమవుతుంది మనకు? నెక్స్ట్ వచ్చేటువంటి వరుస సంఖ్య అనేది వస్తుందన్నమాట కదా. సింపుల్, ఏదైనా సరే రెండు వరుస సంఖ్యలు అన్నప్పుడు ఒక సంఖ్య తీసుకొని దానికి ఒకటి కలపండి చాలు, వరుస సంఖ్యలు అయిపోతాయి. ఇప్పుడు చూద్దాం, ఎక్స్ ఇంకొకటి ఏం చేస్తున్నా, ఎక్స్ ప్లస్ వన్ పెడుతున్నా. సో ఎక్స్ అనేటువంటిది ఏంటిది? ఒక ధనపూర్ణ సంఖ్య. ధనపూర్ణ సంఖ్యలు అంటే ఏంటివి? ఇక్కడ మనకు సహజ సంఖ్యలే, ఒకటి రెండు మూడు ఇవన్నీ కూడా సహజ సంఖ్యలన్నీ కూడా ధనపూర్ణ సంఖ్యలే. సో మనం ఒక సహజ సంఖ్య అంటే ధనపూర్ణ సంఖ్య తీసుకున్నాం, దానికి వరుస సంఖ్య అన్నప్పుడు ఏం చేయాలి? ప్లస్ ఒకటి కలపాలి. సో రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలు అని అంటున్నాం. ఓకే, సో ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ వన్ రెండు ధనపూర్ణ సంఖ్యలు అనుకుందాం. ఇంతే కదా రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే వాటి వర్గాల మొత్తం 613 అన్నాడు. అంటే దీని యొక్క వర్గం, దీని యొక్క వర్గం, వర్గం చేసిన తర్వాత వాటి యొక్క మొత్తం చేయాలి. మొత్తం అంటే కూడాలన్నమాట. సో ఫస్ట్ నేను వర్గం చేసి ఆ తర్వాత కూడుతున్నా. ఇదిగోండి, దీన్ని వర్గం చేస్తున్నా, దీన్ని వర్గం చేస్తున్నా, అంటే ఎక్స్ ప్లస్ వన్ని వర్గం చేస్తున్నా, ఎక్స్ని కూడా వర్గం చేస్తున్నా. వర్గం చేసి ఆ రెండింటిని కూడినట్టయితే దీనికి సమానం అంటున్నాడు, 613కు సమానం అంటున్నాడు. ఇది వాడి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? ఆ ధనపూర్ణ సంఖ్యని మనం కనుక్కొని దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి వరుస సంఖ్యని కూడా మనం తెలపాలన్నమాట. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఉపయోగించాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab రెండు ఒక్కట్ల రెండు, రెండు ఇంటూ ఎక్స్ రెండు ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఒకటి స్క్వేర్, ఒకటి స్క్వేర్ అంటే ఎంత? ఒకటి. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2x ఓకే ప్లస్ 1 613 ఇటు వస్తే మైనస్ 613. సో 2x స్క్వేర్ ప్లస్ 2x ఈ 613 నుంచి ఒకటి పోతే 612 కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అన్నీ కూడా అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం, ఎక్స్ గుణకము మరియు స్థిర పదం అన్నీ కూడా ఒకే ఏకంలో పోయినట్టయితే మనం సాధ్యమైనంత వరకు సూక్ష్మీకరించుకోవాలి కదా, తెలిసిన పాతకథ అనేది. సో సూక్ష్మీకరించుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం అన్నిటిని కూడా రెండుతోటి మనం భాగించాలి. రెండుతోటి ఎందుకు భాగించాలి? అన్నీ కూడా రెండు ఎక్కంలో పోతాయి కాబట్టి రెండుతో భాగిస్తున్నాం కదా రైట్. ఇప్పుడు చూడండి, రెండు కామన్ తీస్తున్నా, రెండుతో కామన్ తీసుకున్నా, 2 × x² 2x² 2 × x 2x 2 × 300 612 కదా. ఇప్పుడు ఈ రెండుని అటు పంపించాలి, అటు పంపిస్తే ఏమైతే సున్నా కిందికి వస్తుంది. సున్నా కిందికి వస్తే ఏవైనా సరే సున్నానే, బస్మాస్ రాస్తంలాక. సో రెండు అనేటువంటిది సున్నా కిందికి వచ్చిందంటే కనుక దాని విలువ సున్నా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 దట్ ఈక్వల్స్ 0. క్లియరా రైట్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈజ్ఈక్వల్ 0 అనేటువంటి ఒక వర్గ సమీకరణం వచ్చింది. సో దీనిని మనం మళ్ళీ మన వర్గ సమీకరణం ఏ విధంగా కారణాంక పద్ధతిని చేస్తామో అదేవిధంగా మనం చేద్దాం. 306ను ఎక్స్ స్క్వేర్ యొక్క ఒకటి గుణకం ఉంది కదా, దాంతో గుణించాలి. సో 306 ఒకట్ల 306. సో 306ని మనం కారణాంకాలను రాసుకొని ఈ మధ్య పదాన్ని విడగొట్టుకుంటే మళ్ళీ మనం చేయొచ్చు. సో ఇది చిన్న చిన్న అంకెలు, చిన్న చిన్న సంఖ్యలు ఉంటే కనుక మనం చేయొచ్చు, పెద్దగా ఉంది కాబట్టి మనం కాసార్ పద్ధతిని ఉపయోగించాలి. ఇట్లా 306 కదా, సో 3 × 3 0 × 0 3 × 6 కదా. ఇప్పుడు ఎంతలో పోతుంది ఇది? 3 × 9 ఒకటి మిగులుతుంది, 3 × 4 12 ఇది 2 × 2 2 × 14 ఇక 17 పోదిగా, ఎందుకంటే ప్రధాన సంఖ్య కాబట్టి అక్కడికి ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 × 9 9 × 18 సో 18 × 17 దట్ ఈజ్ ఈక్వల్ టు 306 వచ్చిందా, 306 రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మధ్య పదం రావాలంటే దీన్ని ఏ విధంగా విడి తీసుకోవచ్చు? ప్లస్ ఎక్స్ ఉంది అంటే ప్లస్ ధనాత్మకం ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్లస్ 18 మైనస్ 17 తీసుకున్నట్టయితే 1 వస్తుంది
దీన్ని ఏ విధంగా పెడి తీసుకోవచ్చు మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 17x దీన్ని విడి తీసుకున్నాం అంతే ఇట్లా 18 17 18 లో నుంచి 17 పోతే మళ్ళీ ఒకటే మైనస్ 306 దట్ ఈక్వల్స్ టు 0 వచ్చిందా ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఎక్స్ ని మనం కామన్ తీద్దాం ఏమవుతుంది ఇక్కడ ఒక ఎక్స్ బయటికి పోతే ఇంకో ఎక్స్ ఉంటుంది ఇక్కడ అది ఇక్కడ రాద్దాం రైట్ ఎక్స్ ఆల్రెడీ మనం బయటికి తీసినాం కాబట్టి మిగిలింది ఎంత 18 ఓకేనా ఇది ప్లస్లో ఉంది కాబట్టి ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ రాసుకోవాలి ఆ తర్వాత ఎక్స్ అనేది ఇక్కడ రాసుకున్నాం కాబట్టి మిగిలింది ఏంటిది ఇక్కడ మైనస్ 17 ఇక్కడ మైనస్ 17 రాద్దాం సో మైనస్ 17 ఇంటూ ఎక్స్ మైనస్ 17x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 17 18 306 ఓకేనా రైట్ ఈక్వల్స్ టు 0 ఇప్పుడు మనం చేద్దాం బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి రాద్దాం ఎక్స్ ప్లస్ 18 ఇంకోటి బ్రాకెట్కి అవతలు ఉన్నది కూడా ఒకసారి రాయాలి ఓకేనా రైట్ ఇప్పుడు మీకు తెలుసు ఎక్స్ ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0 రాయాలి ఎక్స్ మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0 రాయాలి రాస్తున్నాం ఓకేనా సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 18 ప్లస్ 18 అటువైపు పోతే మైనస్ 18 అవుతుంది ఇంకొకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 17 అటువైపు పోతే ప్లస్ 17 అవుతుంది ఇప్పుడు ఇందులో మీరు చెప్పండి ధనపూర్ణ సంఖ్య ఏది ఇదియా అదియా ధనపూర్ణ సంఖ్య అంటే ప్లస్లో ఉండాలి సహజ సంఖ్య అయి ఉండాలి ఏది సహజ సంఖ్య ఇదే అదే అంటే అది అందరికీ తెలిసిందే సో ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 17 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 17 మరి ఎందుకు తీసుకోకూడదు అంటే అది ధనపూర్ణ సంఖ్య కాదు కాబట్టి ధనపూర్ణ సంఖ్యని మనం తీసుకోవాలి సో ఇక్కడ మనకు కావలసినటువంటి ధనపూర్ణ సంఖ్య ఏంటిది ఇది మనకు కావాల్సింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17 మరి నెక్స్ట్ సంఖ్య ఏంటిది ఎక్స్ ప్లస్ 1 అంటే 17 ప్లస్ 1 అంటే 18 సో మనకు కావలసినటువంటి రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలు ఏవి అంటే ఒకటి 17 ఇంకొకటి ఏమో 18 లెక్క సరి చూసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఏమన్నట్టు రెండు సంఖ్యల యొక్క వర్గాల మొత్తం రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల వర్గాల మొత్తం 613 అన్నాడు మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి 17² 18² ఈజ్ ఈక్వల్ టు మనకు 613 వస్తుందా రాదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ మనం 4 బిట్ చూద్దాం 4 బిట్ ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ కర్ణం పొడవు 13 సెంటీమీటర్లు అయినా మిగిలిన రెండు భుజాలు కనుగొనుము సో మనం ఫస్ట్ లంబకోణ త్రిభుజాన్ని మనం గీసుకుందాం చూడండి ఒక లంబకోణ త్రిభుజాన్ని మనం గీసుకుందాం అయితే ఇక్కడ ఇది ఏ దీన్ని బి ఇది సి అని అనుకుందాం ఇది 90 డిగ్రీలు ఇది ఒక లంబకోణ త్రిభుజం యొక్క స్వరూపం కదా రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కర్ణము ఇది ఒక భుజము ఇది ఒక భుజం కర్ణం వాడు ఇచ్చిండు ఎంత ఇచ్చిండు కర్ణం పొడవు 13 సెంటీమీటర్లు సో ఇది 13 సెంటీమీటర్లు మనం రాసుకున్నాం ఈ భుజం ఎంత మనకు తెలియదు ఈ భుజం ఎంత సో ఈ భుజం ఎంతైతే ఉంటుందో ఈ భుజము కన్నా 7 సెంటీమీటర్లు తక్కువ ఇది ఉంటుంది వాడు ఇచ్చిండు అనమాట ఏమి ఇచ్చిండు ఇక్కడ దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ ఏంటిది అది ఎత్తు ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే 8 సెంటీమీటర్లు తక్కువ 7 సెంటీమీటర్లు తక్కువ సో దీన్ని మనం ఏమనుకుందాం ఎక్స్ సెంటీమీటర్లు అనుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి పొడవు ఎంత ఎక్స్ సెంటీమీటర్లు సో మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఎంత అంటే దీనికన్నా 7 సెంటీమీటర్లు తక్కువ ఎక్స్ మైనస్ 7 ఇప్పుడు లంబకోణ త్రిభుజానికి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతం ఏంటిదంటే పైథాగరస్ సిద్ధాంతం త్రికోణమితిలో కూడా మనం నేర్చుకున్నాం కదా దాని గురించి సో ఇక్కడ రాద్దాం అది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం సూత్రం ఏంటిది భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఇదే కదా రైట్ ఇప్పుడు మనం రాద్దాం భుజము స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంకొక భుజము స్క్వేర్ ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్ కర్ణము స్క్వేర్ అంటే మనకు తెలుసు 13 స్క్వేర్ ఇప్పుడు దీన్ని మనం రాద్దాం ఎక్స్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం సో దాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తే సరిపోతుంది ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab అన్నప్పుడు దీన్ని గుణిస్తే అయిపోతుంది 2 × 14 = 14x ఓకే తర్వాత ప్లస్ బి స్క్వేర్ అంటే 7² వేస్తే 49 169 13ను² వేస్తే 169 ఓకే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే 2x² మైనస్ 14x ఇది ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది మనకు మైనస్ 169 దట్ ఈక్వల్స్ టు 0
ఇంకా అక్కడ ఏమీ లేదు సో 169 లోకి 49 పోతే ఎంత 120 ఇక్కడ రాద్దాం 2x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 120 దట్ ఈక్వల్స్ టు 0 పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్ పెట్టుకున్నాం ఓకే ప్లస్లు మైనస్ల దగ్గరే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఓకే ఇప్పుడు 120 14 ఇక్కడ 2 అన్ని కూడా 2 ఎక్కంలో పోతున్నాయి కాబట్టి 2 ను మనం కామన్ తీసుకోవచ్చు ఓకేనా రైట్ ఈ 2 ను అటువైపు తీసుకెళ్తే 0 కిందకి వస్తుంది 0 కిందకి వచ్చినా 0 ओके सो एक्स स्क्वायर माइनस सेवन एक्स माइनस सिक्सटी दैट इक्वल्स टू जीरो इधी मन को वर्ग समीकरण वा राइट इप्पुडु मनमें चेयालंटे मामूल पद्धति कारणंक पद्धति मन एक्स योक्क विलुवलु कनुक्कुंटे सरिपोतुंदि इक्कड एंतुंदि ओकटि अरवै अप्पट्ल अरवै कनुक्कुंदाम इक्कड तीसुकुंदाम अरवै की कासा कड़दाम एंतलो पोतुंदि इप्पुडु मन को ऐदु एक्कम ऐदु ओकटि मिगिलिंदि ऐदु रेंडुल पदि ओके రెండు ఆర్ల 12 రెండు ముళ్ళ 6 మూడు ఎక్కం 3 ఇది వచ్చింది మనకు వచ్చిన తర్వాత మనకు మధ్యలో 7 రావాలి 7 రావాలంటే ఏం తీసుకుంటూ వస్తుంది ఇప్పుడు ఒకటి 5 రెండుల 10 రెండు ముళ్ళ 6 మూడు రెండుల 6 చూడండి ఇక్కడ 17 రావాలంటే 7 రావాలంటే 5 మూడు రెండుల 6 రెండుల 12 12 5లు వస్తుంది చూడండి ఇక్కడ 12 5ల 12 5 60 12 ఇట్లా నుంచి 5 పోతే ఎంత 7 ఓకేనా చూడండి సింపుల్ ఏం లేదు 2 2 4 4 ముల 12 ఇది 12 ఇది ఒకటి 5 తీసుకుందాం 12 5 60 ఓకేనా 12 ఇట్లా నుంచి 5 పోతే ఎంత 7 కాబట్టి దీన్ని ఏ విధంగా మనం రాసుకోవచ్చు అంటే x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 దట్ ఈక్వల్స్ టు 0 అంతేనా జస్ట్ మనం చేసింది ఏంటంటే మధ్య పదాన్ని మనం విడగొట్టుకున్నాం ఈ విధంగా మైనస్ 12x ప్లస్ 5x అని రైట్ ఇది మైనస్ ఇప్పుడు 12 ఇట్లకి 5 పోతే 7 కదా రైట్ అది అయిన తర్వాత ఈ రెండు గుర్తులు గుణించుకుంటే ఈ గుర్తుతో రావాలి సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చింది కదా ఇప్పుడు మనం లెక్క చేసుకోవచ్చు ఇక్కడ x ఉంది x కామన్ తీసుకున్నాం ఇట్లా x ఇంటూ x x స్క్వేర్ మైనస్ x ఆల్రెడీ బయట ఉంది కాబట్టి రాసుకోవాల్సింది 12 బ్రాకెట్లో ఏముందో అది ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి ఓకేనా రాసుకున్న తర్వాత x కి x ఉంది కాబట్టి రాసుకోవాల్సింది ప్లస్ 5 చెక్ చేసుకుందాం ప్లస్ 5 ఇంటూ x 5 x 5 12 60 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంత క్లియర్ అయి ఉంది ఇప్పుడు రాద్దాం బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి బ్రాకెట్ కౌతలు ఉన్నది ఒకసారి రాసుకొని దట్ ఈక్వల్స్ టు 0 ఇప్పుడు దీనికి ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి దీనికి ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి సో x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 12 అట్ వెళ్ళి ప్లస్ 12 అవుతుంది x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అవుతుంది ఇప్పుడు ఇక్కడ గమనించండి ఎక్స్ అనేటువంటిది ఏంటిది భూమి ఒక త్రిభుజంలో ఒక భుజం యొక్క కొలత ఎప్పుడు కూడా ఋణాత్మకంగా ఉండదు ఒక లంబకొన త్రిభుజమే కానీ ఏ త్రిభుజమైనా కానీ తీసుకోండి ఒక త్రిభుజంలో ఏ భుజం యొక్క కొలత కానీ మైనస్లో ఉండదు కొలత అంటే కొలత తీసుకున్నప్పుడు ఎంతో కొంత మనం తీసుకుంటాం కాబట్టి ఆ ధనాత్మకమే ఉంటుంది కాబట్టి మనం తీసుకోవాల్సింది ఇది ఇది కాదు సో భూమి ఎంత మనకు 12 సో దీని విలువ ఎంత ఎత్తు ఎంత ఆ 12లో నుంచి 7 తీసేయాలి ఓకే రైట్ రాద్దాం ఇప్పుడు భూమి x ఈజ్ ఈక్వల్ టు ఎంత 12 తర్వాత ఎత్తు x మైనస్ 7 కదా సో 12 మైనస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 12 సెంటీమీటర్లు ఒకటి 5 సెంటీమీటర్లు సో ఇది ఇక్కడ మనం 12 సెంటీమీటర్లు రాద్దాం ఇదేమో 5 సెంటీమీటర్లు ఓకేనా క్లియర్ నెక్స్ట్ ఐదో బిట్ చూద్దాం ఐదో బిట్ ఒక కుటీర పరిశ్రమలో ప్రతిరోజు ఒక నియమిత సంఖ్యలో వస్తువులను తయారు చేస్తారు ఒకరోజు తయారైన ఒక్కొక్క వస్తువు ఖరీదు అంటే రూపాయలలో ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్యకు రెట్టింపు కంటే 3 ఎక్కువ ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు 90 రూపాయలు అయినా తయారైన మొత్తం వస్తువుల సంఖ్య మరియు ఒక్కొక్క వస్తువు ఖరీదును కనుగొనుము అన్నాడు రైట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫ్యాక్టరీలో ఒక రోజులో తయారు చేసేటువంటి మొత్తం వస్తువులు ఎన్ని అది మనకు తెలుసా తెలియదు ఎందుకంటే ఒక నియమిత సంఖ్యలో తయారు చేస్తారంట వాటిని అంటే ఎన్ని చేస్తారో మనకు తెలియదు కాబట్టి వాటిని మనం ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం ఓకే ఇప్పుడు రాద్దాం ఒక కుటీర పరిశ్రమ తయారు చేసే వస్తువుల సంఖ్య ఒకరోజుకి అన్నమాట ఎంత ఎన్ని వస్తువులు తయారు చేస్తుంది ఎక్స్ వస్తువులు తయారు చేస్తుంది ఒక రోజులో గుర్తుపెట్టుకోండి రైట్ అయితే
ఒక రోజు తయారైన ఒక్కొక్క వస్తువు ఖరీదు అంటే ఆ వస్తువు యొక్క ఖరీదు మనకు కావాలి కదా సో రాద్దాం ఆ వస్తువు ఖరీదు ఏ విధంగా ఉంటుందంటే ఆ రోజు తయారైనటువంటి వస్తువు ఖరీదు చూడండి ఇక్కడ ఒక రోజు తయారైన ఒక్కొక్క వస్తువు ఖరీదు ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్యకు దీనికి రెట్టింపు కంటే 3 ఎక్కువ రెట్టింపు అంటే ఏం చేయాలి మనం డబుల్ చేయాలి 2 తో గుణించాలి గుణించిన తర్వాత 3 ఎక్కువ అన్నాడు కాబట్టి 3 కలపాలి సో వస్తువు ఖరీదు ఏంటంటే 2x + 3 ఓకేనా ఇది దాని యొక్క ఖరీదు మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తా ఒక రోజు తయారు చేసేటువంటి వస్తువుల సంఖ్య x మరి ఆ వస్తువు యొక్క ధర మనకు కావాలి కదా అమ్మాలంటే మరి దాని ధర ఏంటిది ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్య ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు రెట్టింపు అంటే డబుల్ చేయాలి 2 తో గుణించాలి గుణించి ప్లస్ 3 అంటున్నాడు 3 ఎక్కువ అన్నాడు కాబట్టి 3 కలుపుతున్నాం ఇది వచ్చింది మనకు ఆ తర్వాత ఇంకోటి ఏమన్నాడు ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు ఎంత 90 రూపాయలు మొత్తం ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు ఎంత అంటే ఇక్కడ రాద్దాం ఇది వస్తువులు వస్తువుల యొక్క ఖరీదు రెండింటిని గుణించినట్లయితే ఆ రోజు మొత్తం తయారైనటువంటి వస్తువుల యొక్క ఖరీదు మనకు వస్తుందన్నమాట సో x ఆఫ్ 2x + 3 తీసుకొని దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 తీసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు చూద్దాం x * 2x 2x స్క్వేర్ x * 3 3x 90 కి 90 ప్లస్ 90 వస్తే మైనస్ 90 దట్ ఈక్వల్స్ టు 0 కదా రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇప్పుడు 92 180 వచ్చిందా రైట్ ఇప్పుడు మనం దీనికి కాసా కడదాం 3 18 0 3 6 0 2 10 20 2 5 10 5 ఎక్కం 5 ఇప్పుడు చేయాల్సినటువంటిది ఏంటిదంటే ఈ మధ్య పదాన్ని మనం విడగొట్టుకోవాలి 3 రావాలి 3 రావాలంటే ఏం చేస్తే వస్తుంది ఆ 3 9 2 4 4 5 20 20 * 9 180 రాదు 20 లోకి 9 పోతే 11 లేదు సో మనం ఏం చేద్దాం 3 9 9 18 15 తీసుకుందాం 5 15 5 15 3 6 12 15 17 అంటే 3 వస్తుంది 15 12 180 రైట్ అంటే మనకు 3 వచ్చే విధంగా మనం ఏం చేయాలంటే ఈ కారణాంకాలను ఉపయోగించుకొని మనం రాసుకోవాలి అదే మనం చేయాల్సినటువంటి కసరత్తు రైట్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాము 15x - 12x గా మనం మార్చుకోవాలన్నమాట 3x ని 15x - 12x ఇది యాస్ ఇస్ గా రాసుకోవాలి 2x స్క్వేర్ ఇది -90 కి -90 దట్ ఈక్వల్స్ టు 0 జస్ట్ మనం చేయాల్సింది మధ్య పదాన్ని మాత్రమే విడగొట్టుకున్నాం ఇక్కడ x ఉంది ఇక్కడ x ఉంది x కామన్ తీసుకున్నాం ఓకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం 2 రాస్తున్నాం 2 ఇంటూ ఎక్స్ 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఆల్రెడీ బయట ఉంది కాబట్టి రాసుకోవాల్సింది 15 క్లియరా ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇక్కడ రాసుకున్నాము ఒక ఎక్స్ ఇటుకు వచ్చింది కాబట్టి ఇంకో ఎక్స్ ఉంటుంది ఆ ఎక్స్ ఇక్కడ 2 2x ప్లస్ ప్లస్ ఎక్స్ ఆల్రెడీ బయట ఉంది కాబట్టి 15 రైట్ నెక్స్ట్ బ్రాకెట్లు ఏముందో అది ఇక్కడ రాసేద్దాం ఫస్ట్ ఓకే ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి రాసుకోవాల్సింది ఏంది ఇక్కడ 12 ఉంది 12 అంటే 2 6 12 12 రావాలంటే 2ను దేంతో గుణించాలి 6తో గుణించాలి సో 2 6 12 రైట్ చెక్ చేసుకుందాం మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 ఇంటూ 15 15 6 90 వచ్చింది కదా రైట్ కొద్దిగా జాగ్రత్త పడితే చాలు సో బ్రాకెట్లో ఉన్నదంతా ఒకసారి 2x ప్లస్ 15 బ్రాకెట్కి అవతల ఉన్నది ఒకసారి x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా ఇప్పుడు ఏమైతే దీని ఈజ్ ఈక్వల్ టు 0 రాయాలి దీని ఈజ్ ఈక్వల్ టు 0 రాయాలి రాస్తున్నాయి ఇక్కడ 2x ప్లస్ 15 దట్ ఈక్వల్స్ టు 0 ఇంకొకటి x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 15 అటువైపు తీసుకెళ్దాం 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 దీని కిందికి వస్తే మైనస్ 15 బై 2 ఒకటి వచ్చింది ఇంకొకటి వేద్దాం x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ r అటు బై ప్లస్ r అవుతుంది ఈ రెండింటిని గమనిద్దాం ఎప్పుడైనా సరే ఒక తయారైనటువంటి వస్తువులు ధనాత్మకమే ఉంటాయి కానీ ఋణాత్మకమైన వస్తువుల సంఖ్య తెలియజేయదు కదా సో వస్తువుల సంఖ్య అంటేనే ధనాత్మకం సో ఇది తీసుకుందామా ఇది తీసుకుందామా సో ఇది ధనాత్మకం కాబట్టి దీన్నే తీసుకోవాలి సో ఒక రోజులో తయారయ్యేటువంటి వస్తువులు ఎన్ని అంటే 6 ఇక రాద్దాం ఒక రోజులో
తయారయ్యి వస్తువుల సంఖ్య 6 మరి వాటి ఖరీదు కావాలి కదా సో వాటి ఖరీదు మనం ఏమనుకున్నాం 2x + 3 అనుకున్నాం కదా సో x అంటే ఎంత 6 కదా సో 2 * 6 + 3 2 6ల 12 12 3 15 15 రూపాయలు ఓకేనా ఇదేనమాట ఓకే ఒక రోజు తయారయ్యే మొత్తం వస్తువుల సంఖ్య 6 వాటి ఖరీదు ఎంత అంటే 15 ఒక్కొక్క దాని ఖరీదు ఎంత అంటే 15 రూపాయలు